డాక్టర్ పార్థసారథి గారు సార్, సీనియర్ ఆర్థో సర్జన్ సార్. అయితే ఈయనకి ఫ్యామిలీకి కానీ ఎర్లీ స్టేజెస్లోని కోవిడ్ ఎఫెక్ట్ అయింది సార్. అయితే ఈయన పెద్ద హాస్పిటల్స్కి ఎఫోర్డ్ చేయాలన్నా కానీ అందరికీ ఒక మెసేజ్ ఇవ్వడానికి అని చెప్పి మామూలు ఒక మెడికల్ కాలేజ్లోని ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది సార్. ఆయన మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. డాక్టర్ పార్థసారథి, చంద్రబాబు నాయుడుకి నమస్కారం. మిగతా కొలీగ్స్ అందరికి నమస్కారం. నేను కరోనా వచ్చినా సరే మామూలుగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాడిని, పేషెంట్స్కి అందరికీ చూసేవాడిని, జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాక్టీస్ చేసేవాడిని. బట్ లాస్ట్ మంత్ జూన్ 25th ఆ టైంలో ఫస్ట్ నా వైఫ్కి రావడం జరిగింది. తను కూడా హోమియో ఫిజిషియన్, తనకి రావడం జరిగింది. దాని తర్వాత తనని నేను హోమ్లో పెట్టి ట్రీట్ చేయడం మొదలెట్టాను. కొంత డౌట్ వచ్చిన తర్వాత సిటీ స్కాన్ తీసుకుంటే దాంట్లో ఒపాసిటీస్ ఉన్నాయని చెప్పేసి కన్ఫర్మ్ అయింది. ఆ ఒపాసిటీస్ ఉన్నాయని కన్ఫర్మ్ అయిన తర్వాత ఐ వాజ్ టెస్ట్ మై సెల్ఫ్ ఆల్స్, తనకి టెస్ట్ చేయించాను. చేయించినప్పుడు బోతర్ పాజిటివ్ వచ్చింది. ఫస్ట్ రాగానే అప్పటికి ఊర్లో ఎవరికి పెద్ద మేజర్గా రాలేదు, అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా వస్తుండేవి. ఆ టైంలో మాకు అఫెక్ట్ అయింది, అంటే రెనౌన్ పర్సన్స్ సిటీలో. తర్వాత వచ్చేసి డిఫరెంట్ ఆస్పెక్ట్, అంటే ఎప్పుడు అయితే ధైర్యం అయితే కోల్పోలేదు, ఇప్పుడు ధైర్యంగా ఉండదు. మా మిస్సెస్కి ధైర్యం చెప్పేవాడిని, నథింగ్ విల్ హ్యాపన్, ఇట్ విల్ గో ఆఫ్ విత్ ఇన్ ఏ వీక్ అని చెప్పేవాడిని. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈజీగా రికవర్ అయిపోతుందని చెప్పి ఇది చేసేవాడిని. తర్వాత వచ్చేసి లోకల్గా జిఎస్ఎల్ హాస్పిటల్ అని ఆ హాస్పిటల్ నేను చైర్మన్కి ఫోన్ చేసి ఇలా మాకు అఫెక్ట్ అయింది సార్, మేము జాయిన్ అవుతామని చెప్పాము. ఆయన ఇమీడియట్లీ బిల్డింగ్ తెలిసి ఈజ్ రెడీ చేసేసి చేశారు. ఇనిషియల్గా సింటమ్స్ చాలా సీవియర్గా వచ్చాయి, మిస్సెస్కి ఒక రకంగా మా ఒక రకంగా వచ్చాయి. బట్ ఏ టైంలో కూడా ధైర్యం కోల్పోకుండా తను ధైర్యం చెప్తా ఉంటామని, నథింగ్ విల్ హ్యాపన్, నథింగ్ విల్ హ్యాపన్. తర్వాత వచ్చే ఫస్ట్ 3 or 4 days కొంచెం చెస్ట్ సింటమ్స్, డిస్నీ అవన్నీ వచ్చాయి. వాటర్ ఆక్సిజన్ అవన్నీ తీసుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం తీసుకోవడం, ఒక 3-4 days చాలా వరకు రికవరీ కాగలిగాము. తర్వాత నెమ్మదిగా ఒక స్టీరాయిడ్స్ ఇవ్వడం మొదలవుతుంది, షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవ్వడం జరిగినాయి. అయినా కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇది ఇబ్బంది పడకుండా 13 days హాస్పిటల్లో ఉన్నాం, రికవరీ. నేను వచ్చేసి నాకు చాలా మంది ఫోన్ చేసేవాళ్ళు, లోకల్ నా పేషెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, ఇలా మాకు ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఏమైపోతాము, ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పేవాడిని. ఏమీ కాదు, జస్ట్ ఒక ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోండి. మొత్తం కొన్ని 100 మందికి నేను బెడ్ మీద ఉంటానే ట్రీట్మెంట్ చేసేవాడిని. ఎవరిదో ఆర్థోపిక్ సర్జన్ అయినా సరే కోవిడ్ ట్రీట్మెంట్ అందరికి ఇచ్చి ఇలా తీసుకోవాలి, ఇలా ఉండాలి అని వాళ్ళకి అరేంజ్ చేస్తే, మందులు అరేంజ్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టేనే నేను ట్రీట్మెంట్ చాలా మంది చేశాను. అందరికి ధైర్యం చెప్పేవాడిని, ఏమీ కాదు, నథింగ్ విల్ హ్యాపన్. ఓన్లీ 65 years ఉన్న వాళ్ళ తర్వాత వాళ్ళకి కొంత హాస్పిటలైజెస్ కావాలి, వాళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ప్రైమరీగా ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎ సింప్టమ్స్ గో ఇమీడియట్లీ టు డాక్టర్, ఇమీడియట్ డాక్టర్కి వెళ్తే చక్కగా రికవర్ అయిపోతుంది, డోంట్ వరీ అని చెప్పాము. కొంతమంది విషయాలు ఏమవుతుందంటే నెగ్లిజెన్సీ ఉంటామండి. ఆ నెగ్లిజెన్సీ ఏంటంటే, పర్వాలేదులే నాకు నెగిటివ్ వచ్చింది, సింప్టమ్స్ ఉన్నా సరే మాకు నెగిటివ్ వచ్చింది కాబట్టి మాకు ఏం లేదులే అని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళ విషయంలో మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. నెగ్లెక్ట్ చేయకుండా రైట్లీ టైమ్లీ డెసిషన్ తీసుకుని, టైమ్లీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు ఏ ప్రాబ్లం లేకుండా బయటపడిపోతాము, ఏవి ఇబ్బంది ఉండదు. ఓన్లీ థింగ్ ఇస్ టైమ్లీ ఇంపార్టెంట్, అంటే ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోకూడదు. ధైర్యం ఉన్నవాడికి ఎప్పుడు కూడా ఆ ఎండార్ఫిన్స్ అని కానీ వాటెవర్ ఇట్ మే బి, ఈ కొన్ని రకాలైన కెటకాల మైన్స్ వల్ల చాలా వరకు ధైర్యం కోల్పోతూ ఉంటుంది. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే, మనం డిటర్మినేషన్ ఉన్నప్పుడు మాత్రమే ధైర్యం వస్తుంది. అందుకని చెప్పి ఎవరు ధైర్యం కోల్పోకలేదు. అన్ని వ్యాధుల్లాగా ఇది కూడా ఒక వ్యాధి లాంటిది,
సంకరపడాల్సిన అవసరం ఏం లేదు. దిస్ మై ఎక్స్పీరియన్స్. ఇంకో పార్సార్థి గారు, పార్సార్థి గారు వారి యొక్క అనుభవం చెప్పారు ప్రాక్టికల్ గా, అది ఫేస్ చేసిన వ్యక్తిగా ఒక డాక్టర్ గా వారు అనుభవం చెప్పారు. వారిని ఒక ఆదర్శంగా అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్సార్థి గారు చెప్పింది అండ్ రామరెడ్డి గారు చెప్పింది, ఈ రెండు కూడా మనం కానీ కాంప్లసెన్సీ ఉన్నా ప్రాబ్లం. రెండోది ఏదో 24 గంటలు దేన్ని ఆలోచించినా ప్రాబ్లం. అదే మాదిరిగా మనం టైమ్లీ డెసిషన్ తీసుకోకపోయినా దానివల్ల కూడా సమస్య వస్తుంది. ఈ విషయంలో అందరికీ ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తలుగా ఉండాలి. 24 గంటలు దీని గురించి ఆలోచన కూడా కరెక్ట్ కాదు. అదే సమయంలో మనిషి గమ్మనుంటే ఎప్పుడు అదే ఆలోచన వస్తుంది, ఇంట్లో ఉన్న ఏదో ఒక పని క్రియేట్ చేసుకోగలిగితే చాలా వరకు మనం డైవర్ట్ అవుతాం. అదే సమయంలో ఏ నిమిషంలో కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ ఇవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మాత్రం రాజీ పడితే ఇబ్బందులు వస్తాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ పార్సార్థి చాలా స్పష్టంగా చెప్పారు. రామరెడ్డి గారికి ఇచ్చిన మెసేజ్ అందరికీ ఒక పాజిటివ్ మెసేజ్ కింద, కాంప్లసెన్సీ ఉండకూడదు. అదే సమయంలో ఎక్కడికక్కడ భయపడిపోయేసి పానిక్ రియాక్షన్స్ వచ్చి ఈ ఆత్మహత్య చేసుకోవడం కూడా దానివల్లనే వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకోవడం అనేది ఆ నిమిషంలో మనిషి యొక్క మొత్తం ఇంకా నేను ఏమైనా పర్వాలేదు నేను బతకలేను అనే పరిస్థితి వచ్చినప్పుడే అలాంటి దారుణమైనటువంటి దీనికి పాల్పడుతూ ఉంటారు. ఒకసారి మనం చూస్తే గోడకి మిద్ది పైన ఎక్కి దూకి చనిపోవడం ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మన ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. పార్సార్థి గారి యొక్క ఆలోచన, వారు అవలంబించిన తీరు మిగిలిన వాళ్ళకి ఒక ఆలోచన రేకెత్తించాలని మనస్ఫూర్తిగా, ప్రాక్టికల్గా సఫర్ అయిన వ్యక్తి ఏ విధంగా రికవర్ అయ్యారో వారి అనుభవం చెప్పారు. థ్యాంక్ యూ పార్సార్థి గారు.